దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా. ఆ దండం తీసి ముడ్లు పెట్టుకుని ముందు ముచ్చటేందో చెప్పరా, ఎప్పుడత్తానావు? ఎల్లుండి వస్తున్నా గానీ ఏమన్నా తీసుకురావన్నారా? మా బాబాయ్ సామాన్ ఇస్తాడు, కొంచెం తీసుకొస్తావా? మరి లగేజ్ ఎక్కువ అవుతుంది కావచ్చు. బొట్లు, బోనాలు, పేగులు, పెంచుకలు అన్ని సర్దిన చుట్టాల గిడ్డలకు, పిల్లలకు, జల్లలకు, ముసలులకు, ముడుగులకు, అందరికి. నీ అబ్బా బక్కెతో పిచ్చల బరువు అన్నట్టు బాగానే బరువు మోతానా మానే నువ్వు. ఉచ్చ తక్కువ ఊపుడు ఎక్కువ అన్నట్టు. నువ్వు ఆగ్రా కొత్త అల్లుడికి అత్తం చూసినా కంచు కింద ఉన్నది అమాత నిలబడ్డట్టు వాడు దుబాయ్ నుంచి అత్తుండే చాలు. ఆ సామాందే ఈ సామాందే పీకి నెట్టుకలు ఉన్నాయి పట్టుకోనరా. ఎట్లుండదు ఏంటని అడుగులు లేదేం లేదు. అబ్బా నువ్వు రా ఫ్రెండ్ అంటే అంత బాగా నారాడు. ఇంకా మీ కంపెనీలో వీసాలు ఉంటే ఇవి లేవు, రాతల పని ఏం లేదు. నేను కూడా అత్త దేశం దేశం రాకూరు లంచ్ చూడగానే గుద్దలకెళ్ళి దగ్గర పొగలు వెళ్తున్నాయి. ఎండకీడ చెమటలు చూడు, బ్యాటింగ్ అయితే గారినట్టు గారుతున్నాయి చెమటలు. అన్న ఏదో పని చేసుకొని చావురు కానీ దేశం ముఖాన్ని అయితే రాకూడదు. మొడ్డలు తిన్నది ఏం లేదు ఇక్కడ డొల్లా. ఏ నా గురించి నీకు తెలియదారా? కరువు పని ఎండలు చేసిన గా ఎండలకు భయపడతానా నేను? అట్లా అనుకోనే గుద్దంతా రాకేసుకుంటారు ఇక్కడ. అయ్యో అయ్యో చూడలేవు మా ఇంటికి రానోడు కూడా దేశం ఎగిరిపోతారు. నువ్వేం బీతానా అంటుర్రా మా వాళ్ళు. నీకు చేసుకున్న దానికంటే ఉంచుకున్న దాని మీద కాయ ఎక్కువ ఉన్నట్టునే. అన్న ఏదైనా పని చేసుకొని చావురా. దెంగలేక మంగళవారం అన్నాడట వెనుక నీళ్ళంటోడు. ఇక్కడ లేదా అరణి చేసుకున్నావు అంటే పని ఇక్కడ వీక్తాడు కానీ ఆడుకో వీక్తాడు అక్కడ చేతులు లేదా. చూడు చూడు కొద్దిగా చూడలేదు. అరే మీ లంచెస్ తోడుకునే ఓడవదేమురా, చేసింది లేదు పీకింది లేదు కానీ. అరే బాబు ఎయిర్పోర్ట్ రమ్మంటావా లేదా? అచ్చారు కానీ రాగా ఉన్నది ఏమంటారా అంటే కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, రెండు సెంటు బాటిల్లు, రెండు వాచ్లు. వంగటోడు ఉంటే బొడ్డు దాకా నూపుతారా మీరు? ఏదో అడిగిన పాపానికి కడగ నాకుతారేమురా. సరే సరే బాయ్ రా, ఎయిర్పోర్ట్ లో కలుద్దాం మరి. సరే 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 రా. ఫ్లైట్ ఎక్కంగ ఫోన్ చేయలేవు నువ్వు. ఏ పులి 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 వచ్చింది. వెల్కమ్ రా పొట్టి, సరుకులు వచ్చిన వాళ్ళే సిట్టింగ్ ఇద్దాం. వెల్కమ్ రా పూక. థ్యాంక్స్ రా, మంచిగా గడ్డ గడ్డ అయినా. ఊపిరి బంద్ చేసినావా ఎవరినైనా మోపి చేసినావా? మీరు పడ్డట్టున్నది. నీ అబ్బాయి ఎప్పుడు అదే నారాయిగా. సారీ సారీ, ఎన్ని దినాలు అయిందిరా మిమ్మల్ని చూసి. ఇప్పుడు లిప్ కిస్ పెడతావు ఏంది? అందరు చూతారు కావచ్చు మావా. చీ నారో మైండెడ్ ఫెలో. సరే కానీ నేను చెప్పినవి తెచ్చినావా లేదా? అరే ఇంటికన్నా పోదాం, ఆట మీద లపాకి రేట్ అడిగినట్టు అడుగుతారా ఏం తెచ్చినావు ఎంత ఇస్తావు అది అని. అట్లా కాదు కానీ పోంపా పోంపా బార్కో పోంపారా. ఓ కొడుకు నా కొడుక ఎన్ని రోజులు ఎట్లున్నారా మమ్మల్ని చూడకుండా కొడుక. ఆడక్కడ చేసిన పనులు ఇలా వెళ్తే గుండాయి సత్తర్ కావచ్చు. ఓ కొడుకు నా కొడుక అమ్మ ఏడవకే ఎట్లున్నావు డాడీ? నాకేంద్రా మంచిగానే ఉన్నా. ఇక నువ్వు వచ్చినావు కదా కొంప కొల్లేరైనట్టే. తొందర ఫ్రెష్ గా రా, పోదాం బయటకి. ఎడిగిరా పోయేది. అట్లా తాళాలకు సిట్టింగ్ చేద్దామని బారు అవుతుంది కదా. కూర్చుపోయిన కుక్కలు తిరిగినట్టు తిరుగుతారు. మళ్ళీ మోపేసి రారిగా. గుతల గడ్డలు గిట్లుండే కాలకు చక్రాలు గిట్ల పెట్టుకొని కుట్టిరా. అది దుబాయ్ పోకముందు గట్లనే నాక తిరిగిరు. మళ్ళీ ఈ వీకెండ్కి పోతారా? ఇప్పుడు గుద్దలు పెంచిరు మంచిగా పొందుతా లేదురా ఒక కాడ. ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే గుణగాలు గుద్దలు తిరగదు ఇంకా చెప్తున్నా. ఇల్లు నువ్వు దేశం పోయాక మన ఇంటికి వచ్చిరా అనుకుంటానవా? నేను ఏమైనా పని చెప్తా కావచ్చు అని గట్ల గట్ల వేడు. దినేష్ గారు అయితే ఇటు చూసి అటు చూసుకుంటా వేడు. ఏ నువ్వు ఆగుడాడి, మామకు అత్త మీద కన్ను, అత్త కళ్ళు మీద కన్ను అన్నట్టు నీ కన్ను ఎప్పుడు ఇలా విన్నాయి? ఇక చెట్టు కొద్ది కాలి, నువ్వే పూగాను అంటే నీకంటే ఎరు పూగాలు. ఈ దేశం పోయాల్సిన దెంగులు మాత్రం తప్పలేదు. బయట మన వాడు ఆడి ముందల కన్ను మంచి కాదు, వాళ్ళ కన్నులు కాకులు ఓడువా. ఇప్పుడన్నా వినవారా వాళ్ళ ఇండ్లకు? ఎటు ఎటు అదేరా అంటే ఉంటాయి వాళ్ళ ఇండ్లు. ఏమైందో మంచిగా చెప్పురా, గుడి గులిగినట్టు గులుగుతావు గుడి తెప్పరమ్మకుండా. అదేరా ఇండ్లు ఉంటాయిగా అక్కడ. ఇక గాడికైనా కుర్తాకుంటావా? జీవనం తుర్తి కన్నా అట్లా రెండు మూడు సార్లు పోయేస్తాం. కుత్తగా పోయి ఊపచ్చుడే పైసలు ఇచ్చిన పాపానికి. నీ వంటకాల మీద పుట్టుమచ్చున్నట్టున్నది మావా. నువ్వు ఏడిగైనా రాజులెక్క బతుకుతావు. నాకు కూడా ఏదైనా వీసా ఉంటే ఎవర్రా, నేను కూడా అత్త మీ కంపెనీలకు. అవ్వ మీద బువ్వ లెక్క బతికే బాడుకావాళ్ళు పోకూరు దేశం, మొడ్డ కూర్చిపోతారు.
మబ్బుల్లే లేవాలి, ఎవని బట్టలు ఆడి వండుకోవాలి, అండుకోవాలి, తినాలి, పోవాలి సైట్ మీద కుక్కురికి నాటు. నాకు గుడ్లు గుడుస్తా అన్నది తొడలు రాకపోయినా గుద్దనవుతుంది అంటే దెంగదాడ. ఎవని గుద్ద ఆడే ఆడుకోవాలి, ఎవని పని ఆడే చూసుకోవాలి రాడా. ఓసారి అయితే దుఃఖం అవుతుంది తెలుసా, ఎందుకు వచ్చినావు రా దేశం అని. బాత్రూమ్ లో ఆడవాళ్ళు ఏడిచినట్టు ఏడతారు ఒకవాడు. మాటకు మతలేదు పూటకు గతలేదు అన్నట్టు ఐపీఎల్ చూస్తే క్రికెటర్ అంటాడు, సినిమా చూస్తే హీరో అవుతా అంటాడు. ఎవడన్నా దేశం గిట్లా అమెరికా పోయి గిట్లా వచ్చింది అనుకో నేను కూడా పోతాడా అని అంటాడు. ఎవడన్నా అంగపడితే నేను కూడా అంగపడతాడా అంటాడు. దెంగి తిని అంగి పిత్తు అంటే విత్తుతావు కానీ పని అంటే గుద్దగలుగుతావు అరా నీకు. పనిగల్లోడు పందిరైతే కుక్కతో ఒకదాకి తుక్కు అన్నాడట. ఈ పనిగల్లోడు దేశం పోయి రంబల్లాల ఏతడు ఇక నీ జారుడు జాబల జాతి తాగులు. ఈడొకడు తలక తమ్ముడు గుద్ద బామ్మారు అన్నట్టు ఏతడు తాగితే వన్ ప్రొఫెషనల్ డ్రింకర్. అరే ఇక ఓమపారా లేట్ అయితే మా అయ్య మళ్ళీ గజ్జల్ లావులు కడతాడు ఇక. The next day. అగో ఎప్పుడు వచ్చినవరా సప్పుడు వేయకుండా నిన్న 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 వచ్చిన అంట బాగా నానే. ఏం తెచ్చినవరా మరి నాకోసం దేశం నుండి? ఓ బాటిల్ అయితే తెచ్చినావు లేదా? నీ అవ్వ ఎట్లున్నావు ఏందన్న దిక్కే లేదు కానీ ఎవడు ఎవడు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు. నీ అవ్వ దేశం నుండి అయితే తుర్తులే దుఃఖం లేకుండా ప్రతి ఒడు చూడు అదే ఆడుగుడు ప్రతి ఒడు చూడు అదే ఆడుగుడు. మంచిగా రంగు తేలినవరా? రంగు తేలుడా ఆ ఎండలకు ఎంటకలన్నీ తోక సుక్కలు రాలినట్టు రాలుతున్నాయి. ఉడకపోతే చెమట ఉత్సాహాలన్నట్టు ఆరుతుంది ఇక తెల్లగ గానా. ఇన్ని రోజులా కచ్చుడారా దేశంలో పోతున్నా ఉంచుకున్నావాటగా అందుకే ఇంటికి అత్తలేమంటారు అందరూ. ఏ ఉంచుకోడు గంగల పోను ఆడున్న ఎండలకు గుద్దలకి దగ్గర పోగలేతున్నాయి పని చేసేసరికి. ఇక ఉంచుకో నువ్వు ఆడన్నా నువ్వు మంచిగా నోసుక పుట్టినవే ఆ ఎండలకు హెల్మెట్ పెట్టుకుని పని చేస్తే పూకు పులివారు అయిపోతుందాడా. ఉంచుకోడు అంట ఉంచుకోడు పని చేయడానికే గుద్ద చింతపండు అవుతుందాడా. అయ్యో సైట్ పని ఆరా అనేది ఇక నేను చదివిన చదువులకు ఏసీలలో ఇస్తారు మరి నాకు పని. పెళ్ళి ఎప్పుడురా మరి? ఇప్పుడే పెళ్ళేందుకు ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయని ఎంజాయ్ చేసినాక చేసుకుంటది. దేశంలో సంపాదించిన పైసలన్నీ దింగ పెట్టుకున్నాక చేసుకుంటావు రా పెళ్లి. ఆ ఫాల్తు సోబతులు వట్టకురా పిల్లలు చూసి తల్లి కేసరి పెడతారు లంగబాడుకవులు. వాళ్ళ కూరలో మంచి పేరు లేదు గాల సోబతులు పడతారు రా చోటు కంతో ఇంకంతో తిరిగకరా ఎన్నిసార్లు చెప్పురా నీకు. వాళ్ళు ఎంబడున్నారంటే నీకు పిల్లలు కూడా ఎవరు అసలు నేను కలవనే కలవట్లే వాళ్ళని అసలు ఫోన్ కూడా ఎత్తుతలే వాళ్ళు చేస్తే ఏమైనా సామాన్ తెచ్చామని అడుగుతారు కావచ్చు అని. సరే కానీ ఏం తెచ్చినవరా మరి దేశం నుండి? ఈ అవ్వ ఇంటికాచి బుక్కడి బోధ తినిపో కానీ ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు దెంగకే నన్ను. ఈ కోపం అయితే పోలేరా నీది? ఏమే బాబు గారు వచ్చిన చాయ్ పెట్టు. పోతా పోతుంది ఇప్పుడు చాయ్ ఎందుకు? సరే బాబు సరే పెద్దమ్మ పోతున్నా. ఎట్లున్నావు ఎట్లా బతికినావు అవన్నీ అవసరం లేదానే నీకు. ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఎప్పుడు చూడు అవగారు సొమ్ము కాసావాడే పోసామ పోతాం పెడితే మైసామ మాయం చేసినట్టు. నీ అవ్వ నీ కాపాతున్న అరవాళ్ళు దరిద్రం మూడు వాళ్ళు అన్నట్టు ఏం తెత్తనే నేను ఏం తేలే ఇంకా ముల్లనే ఇప్పలే నేను. దుబాయ్ నుండి మరి ఇంటికాడ అక్కున్నది అనొచ్చు రాంగ తులం బంగారం అమ్మ బాబాయ్ నాలుగు తులాలు ఎండో తెద్దామని లేదు ఊపుకుంటా వచ్చిన బాగా అయితే బాటిల్ తీసుకొచ్చిన. ఈ తాగుడు బుక్కుడు అయితే నువ్వు మీ బావ ముందుంటారా తాగుడు ముక్కలు అలా చెప్పు. అవ్వ మీ ఇంటికి వచ్చే పాపం అయిపోయింది నేను పోతున్న పోయి ఇంటికి అదే అనుకున్నా నీకు పెళ్లి అయితే చేతిలో నీళ్ళు కూడా పోయావు మీ ఇంటికి అత్త. ఎప్పుడు వచ్చినావు పిల్లగా? నిన్న 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 వచ్చిన తాత. ఏమన్నా తెచ్చినావా ఉత్తగా ఒప్పుకుంటూ వచ్చినావా దేశం నుండి నా కోసం? నీ తెచ్చుడు ఇంట్లో పీనిగెళ్ళా ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు దేశం బొంగ పైసలు అడిగితే ఒక్క పూగాడు ఇయ్యాడు గాని దేశం నుంచి రాగానే ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏమో మా తాత ఆతలు ముళ్ళ కట్టినట్టు నేను. ఓ సెంటర్ సీస తెచ్చినావా నా కోసం? చింత వచ్చిన పురుపు చావాలే అన్నట్టు ఇప్పుడు సెంటర్ ఎందుకు ముసలమ్మ రమ్మన్నది ఏంది? అదే సెకండ్ సెటప్ దగ్గరకు పోవాలి గోసుల వాసన వస్తుందట సెంటు కొడతా. అట్లా చేసి అట్లా చేసే పైసలన్నీ తెంగ పెట్టిన. ఇక లగ్గన్ చేసుకోవా ముసలని అయితానో ఎప్పుడు చేసుకుంటావు? ఇక మళ్ళీసారి పోయేస్తా తాత వచ్చినాక చేసుకుంటా లగ్గం. చేసుకో చేసుకో పిల్లగా ముదిరిన బెండకాయ ఎరితే మొక్కిరు కదా అన్నట్టు 30 ఏళ్ళు అత్తాయి కదా నీ గుద్ద కిందికి మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు? అయినా ఇప్పుడే పెళ్ళెందుకు తాత కొన్ని రోజులు కానీ చేసుకుందాం. గుడ్డుగానో గూనిగానో ముసలిగానో ముడిగానో చేసుకోవాలా పిల్లగా పెళ్లి అన్నాక పెళ్లి చేసుకోవేంది. అందుకే దుబాయ్ నుండి వచ్చిన కొత్తలు బయట తిరగద్దు పెళ్లి పెళ్ళని పానం తింటారు. అట్లా కాకపోతే ఉంచుకో నీకెవరు ఇస్తారు ఇక పిల్లను మన ఊర్లో. అయ్యో ఉంచుకోడు కాదు తాత చేసుకుంటా చేసుకుంటా అంటున్నా.
పోయేత్తా మరి మళ్ళా వెళ్తా. సరే సరే పో సెంట్ అయితే మర్చిపోకు, సెకండ్ సెటప్ దగ్గర పోవాలా నేను. అబ్బా వీడు ఉన్నాడేంతోవాలా, వీని కంటే పడ్డా అంటే ఇప్పుడు. అరే బాబు కంటికే బంగారం అయినవరా, ఎప్పుడు వచ్చినావు దుబాయ్ నుండి? వీని కండను కాకులు తెగా చూసిండే అన్న, నిన్న వచ్చిన అన్న. మరేమన్నా తెచ్చినావు లేదా సరుకు? పోగానంటే చెప్పకపోదు, వచ్చినాకనంటే చెప్పవారా? జాతి ఉన్నప్పుడు దేగిన లేడు కానీ దేశం పోయేస్తే చాలా, అందరు చుట్టాలి. తెచ్చిన అన్న, సిట్టింగ్ అయితే ఓ రోజు మనం. సరే సరే మర్చిపోకు మరి. అబ్బా తాగుతుల్లా. సరే సరే. One week later. దేశం నుండి వచ్చిన ఐదు రోజులకు అందరూ అత్తారు, ఉసుల పుట్టాలకెళ్ళి ఉసులు వెళ్ళినట్టు. ఒక నేను కోడు. ఇప్పుడు చూడు, తిన్నవా పన్నవా అన్న దిక్కే లేదు. అంతేలే సరకంత అడగనాకిరు కదా, ఇంకా పిచ్చలు ఉందని అత్తారా మన దగ్గర? ఎవరు చూడు ఏం తెచ్చినావు. నేనేమో పీకమైనట్టు ఆడికి, లాంటి జోడుకులు ఎవడో నాకు నవిలి పెట్టినట్టు. దేశం బొంగులో 50,000 అడిగితే ఇచ్చిన పూకాడు ఒక్కరు లేడు కానీ దేశం నుండి రాగానే ఏం తెచ్చినావు లంజలా అడిగినట్టు అడుగుతారు. ఏం తెచ్చినావు అని బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గాయ్స్.